మనం ప్రతి విషయాన్ని చెవుల ద్వారా తీసుకొని బ్రెయిన్లో అనలైజ్ చేస్తాం, అంటే ఆలోచిస్తున్నామని అర్థం. అదే డైరెక్ట్గా హార్ట్కి తీసుకుంటే ఆ పని అంత తొందరగా మొదలు పెడతామని అర్థం. కాదు, మొదలుపెట్టి పూర్తి చేస్తామని అర్థం. అలాగే నా లైఫ్లో కూడా ఎన్నో విషయాలు హార్ట్కి టచ్ అయ్యేలా తీసుకొని సాల్వ్ చేశాను, కానీ ఫస్ట్ టైం హార్ట్కి తీసుకోవడం లేట్ అయింది, ఫెయిల్ అయ్యాను. అందుకే నేనేం తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను, ఎలా ఫెయిల్ అయ్యాను చూడాలంటే ఒక 24 అవర్స్ వెనక్కి వెళ్ళాలి. సార్ కాఫీ అక్కడ పెట్టు. ఏంటి మధ్య లేట్ అవుతుంది? సార్ అది సెకండ్ షో మూవీకి వెళ్ళాను సార్. సరే అయితే వెళ్ళి టిఫిన్ రెడీ చే. సార్ న్యూస్ పేపర్. అరే వయసు ఏమైంది? లేకపోతే ఏంట్రా, ఒక్క రోజులో 4 మర్డర్స్ జరిగాయి, అయినా నీకు తెలీదు అంటున్నావు? బా, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు వయసు. తమ డ్యూటీ సరిగ్గా చేస్తే కదా ఇన్ఫర్మేషన్ రావడానికి. ముందు ఇన్ఫర్మేషన్ రావాలి కదా డ్యూటీ సరిగ్గా చేయడానికి. అయినా మీ డిపార్ట్మెంట్ ని కాదు, చనిపోయారు చూడు వాళ్ళని అనాలి. నలుగురిలో అట్లీస్ట్ ఒక్కలైనా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చుగా. ఓకే, ఒకవేళ సిచ్యువేషన్ లో నువ్వు ఉంటే ఏం చేస్తావు చెప్పు. నాకు ఆ సిచ్యువేషన్ రాదు. ఏంటో అంత కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ కాదు, నువ్వు ఉన్నా ఉన్న ధైర్యం. The number you are trying to reach is currently unavailable. Please try again later.
ఒక్కసారి మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు సార్. సరే వస్తున్నాను చెప్పు. హలో మిస్టర్ గణా. హాయ్ కూర్చోండి. ఏంటి ఎలా వచ్చారు? మా ఏరియల్ 6 మర్డర్ జరిగాయి, వాటి పోస్ట్ మార్టం రిపోర్ట్ కేసెస్ మీతో మాట్లాడదాం వచ్చాను. వాట్ 6 మర్డర్స్ సార్ వితౌట్ ఇంక్లూడింగ్ మై ఫైల్స్? మీరు దీనికి ఆశ్చర్యపోతారేంటి సార్, ఈరోజు మార్నింగ్ కొత్తగా 7 మర్డర్స్ ఇంక్లూడ్ చేశారు. మార్నింగ్ న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ కూడా ఇంక్లూడ్ అయింది. లేదు సార్. ఎన్ని రోజులు జరుగుతుంది అంతా? 1 వీక్ సార్. మిస్టర్ గణా సిఎస్ఐ అండర్లో నేను ఒక ఆఫీసర్, చాలా ప్రౌడ్ గా ఉంది. ఎంతైనా మీరు మా పై ఆఫీసర్ కదా. కూర్చో. చెప్పరా నువ్వేంటి ఎలా? ఏముంది, ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది, ప్లేస్ సెలెక్ట్ చేసుకోమన్నారు. ఎలాగో ఇక్కడ ఉన్నావు కదా అని చెప్పి ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నా. తీరా వచ్చి నీ కళ్ళ ఆనందం చూద్దామంటే వచ్చి రాగానే ఆ మర్డర్స్ కేసు పెట్టారా. మీరేనా కొత్తగా వచ్చిన ఆఫీసర్? హలో సార్, మై సెల్ఫ్ హర్ష హనుమాన్. సరే సార్, కొత్తగా అప్డేట్ సిస్టమ్కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, ఐల్ మీట్ యు సమ్ అదర్ టైం. ఓకే సార్. అసలు ఏంట్రా ఈ మర్డర్స్, ఈ ఊరు, ఈ గోళ, అనవసరంగా ట్రాన్స్ఫర్ అయ్యంట్రా బాబు. నువ్వు దీనికి ఎలా అయిపోతున్నావు? నేను 1 వీక్ నుంచి సఫర్ అవుతున్నాను రా, నీకు కొన్ని ఫైల్స్ చూపిస్తాను చూడు. ఎవరే అమ్మాయి? వైష్ణవి. 2 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నారా, తన సైడ్ నుంచి అంతా ఓకే. వైష్ణవి? రే మీ లాస్ట్ మీట్ ఎప్పుడు? ఏమైందిరా, ఎందుకు అలా అడుగుతున్నా చెప్పరా. ఆ రోజు వైష్ణవిని కలిసినప్పుడు సడన్ గా ఇంటి నుంచి ఫోన్ వచ్చిందిరా. వచ్చి చూసేటప్పటికి 29 మిస్డ్ కాల్స్, 50 మెసేజెస్ ఉన్నాయి. సార్ ఇదే నా రావటం. అవునరా. ఓ మై గాడ్. సార్ లంచ్ ప్రిపేర్ చేయమంటారా? లేదురా, నేను వయసును కలిసి వస్తాను, నువ్వు ఉండు. హాయ్ వైషు. ఎందుకు వచ్చావు? అదేంటి రాలా అంటున్నావు? ఊళ్ళో అమ్మకు ఒంట్లో బాగాలేదని తెలిసింది, 3 డేస్ ఉండి వచ్చాను. అవునా, అక్కడే ఉండిపోవాల్సిందిగా. అదేంటి వయసు, ఇప్పుడు ఏమైందని? నీకేం కాలేదు, నాకైంది. 4 డేస్ నుంచి ఫీవర్ తో సఫర్ అవుతున్నా, చూసుకోవడానికి ఒక్కలంటే ఒక్కలు కూడా లేరు. తెలియదు కదా వయసు. ప్లీజ్ చెప్తే అర్థం చేసుకోవేంటి, కుదరలేదు రాలేదు. ఒకవైపు వర్క్ టెన్షన్, ఒకవైపు నువ్వు. ఏమన్నావు? వైపు వర్క్ టెన్షన్, ఒకవైపు నువ్వు. అంత కష్టంగా ఉంటే మానే. మానేస్తా. అసలు ఆ రోజు నా తప్పే లేదురా, తనే మిస్అండర్స్టాండ్ చేసుకుంది. ఇవన్నీ మా కామన్ లేరా, తనే మళ్ళీ కాల్ చేస్తా చూడు. బావా. ఏమైందిరా? తను మరి ఇంకా రాదురా. ఏ ఇవన్నీ మా కామన్ రా, వస్తుందిలే, నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? నా దగ్గరికి వచ్చిన 4th మర్డర్ కేసు తందేరా. ఏ ఆపరా, ఏదేదో మాట్లాడుతున్నావు. చెప్పు. నాకు ఆ సిచ్యువేషన్ రాదు. ఏంటో అంత కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ కాదు, నువ్వు ఉన్నావన్న ధైర్యం. రే ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం రా, జరిగిందే జరిగిపోయింది. రే మరేం చేయాలరా? నా దగ్గర 3 క్లూస్ ఉన్నాయి, ఇప్పుడు క్రిమినల్ పట్టుకోలేమా? 1, చనిపోయిన వాళ్ళందరూ లవర్స్ రా. 2, చనిపోయిన వాళ్ళందరూ ముందు రోజు గొడవాడుకున్న వాళ్ళే, అది నీ విషయంతో తేలిపోయింది. 3, చనిపోయిన వాళ్ళందరూ వేలు కట్ అయ్యే, అది పోస్ట్ మార్టం తేలిపోయింది. అంటే డిఫరెంట్ మర్డర్స్, సేమ్ క్లూస్, అంటే మన టార్గెట్ ఒక్కడే, ఒక్కడే. రే చివరిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, నువ్వు వైష్ణవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకెవరికైనా తెలుసా? ఐ నీడ్ సమ్ టైమ్ రా. సరేరా, నేను వెళ్తాను, రేపు కలుస్తాను.
సార్ పర్స్ మర్చిపోయినట్టుకున్నారే. ఒకసారి చెయ్యిబు. ఎందుకు? చివరిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, నువ్వు వైష్ణవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకెవరికైనా తెలుసా? చివరికి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, నువ్వు వైష్ణవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకెవరికైనా తెలుసా? పేరు చేయమంటారా? లేదురా, నేను వైష్ణవ్ కలిసి వస్తాను, నువ్వు ఉండు. ఆఫీసర్ వచ్చారు. అసలు ఏమైందిరా, డోర్ కూడా వీగన పడుకున్నావు? ఏం లేదురా, నైట్ కొంచెం వర్క్ చేస్తూ పడుకునిపోయాను. అది సరే, ఏమైనా తెలిసిందా? అవునరా, క్రిమినల్ కూడా ఫిక్స్ అయ్యాను. ఎవర్రా? వెయిట్ చేయరా, చెప్తాను. చెప్పరా, ఎవర్రా? వెయిట్ చేయరా, కూల్గా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. వీడేరా ఈ మర్డర్స్ అని చేసింది. వీడేరా క్రిమినల్, నాకు నిన్నటి నుంచి డౌట్ వచ్చింది. క్లూస్ అని చెక్ చేస్తే వీడే అని తెలిసింది. నిన్నటి నుంచి చెప్తుంది అదేరా, వాడేరా క్రిమినల్. ఇలా అంటాను ఎక్స్పెక్ట్ చేసా. రే రే, అయిన అర్హత నువ్వు కోల్పోయావు. ఇక నువ్వు నా ఫ్రెండ్వి కాదు, క్రిమినల్వి. ఏం జరిగిందో చెప్పు. ఇదంతా నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నేను నీ వాలెట్లో ట్రైన్ టికెట్ చూశాను. అందులో నువ్వు 4 డేస్ బ్యాక్ వచ్చినట్టుంది. కానీ నిన్న వచ్చానని అబద్ధం చెప్పు. 4 డేస్ బ్యాక్ వచ్చి వయసుని చంపు. అది నీ మీద ఎక్కడ పడుతుందని భయపడి పనోడి పైన డైవర్ట్ చేసి ఆ రోజు పార్క్లో 3rd పర్సన్ నువ్వే అని నాకు తెలుసు. మానేస్తా.
అసలు వయసు ఏం పాపం చేసిందిరా, తన్నెందుకురా చంపావు? నువ్వు నిజం చెప్తే జీవితాంతం జైల్లో ఉంటావు, లేదా స్పాట్లో వేసేస్తానా కొడక, చెప్పు. చెప్తా సార్, చెప్తా సార్. అది నాకు కొంచెం ఎగు ఎక్కువ సార్. అయినవన్నీ పక్కన పెట్టి ఒక అమ్మాయిని లవ్ చేశాను సార్. అయినా ఆ అమ్మాయి ఏ కారణం లేకుండా బ్రేకప్ చెప్పింది సార్. కోపం వచ్చింది సార్, ఆ అమ్మాయి మీద కాదు, ఈ లవ్ మీద, లవర్స్ మీద. అసలు ఎందుకు లవ్ చేస్తారో తెలియదు, ఏం చూసి లవ్ చేస్తారో తెలియదు. కానీ చివరికి నీకు అది బాగాలేదు, ఇది బాగాలేదు, నువ్వు అక్కడ బాగాలేదు, ఇక్కడ బాగాలేదు అని బ్రేకప్ చెప్తారు సార్. ఏం సార్ లవ్ చేసినప్పుడు ఇవన్నీ చూడరా? బేసిక్గా వీళ్ళకి దోల సార్. అందరూ లవ్ చేస్తారు మనం చేద్దాం, అందరూ బ్రేకప్ చెప్తారు మనం చెప్తాం. అందుకే కోపం వచ్చింది సార్. కానీ ఈ ప్రజలు దాన్ని ఏదో సైకో అంటున్నారు సార్. అయినా బ్రేకప్ చెప్పినప్పుడు లవర్స్కి ఉన్న కోపంతో పోలిస్తే నా కోపం ఎంత సార్? అందుకే ఎవరెవరు గొడవ ఆడుకుంటున్నారో వాళ్ళు చంపేస్తున్నారు సార్. అసలు ఫింగర్స్ ఎందుకు కట్ చేస్తున్నారా? అదేదో సైన్స్ చదివాను సార్ నేను. ఈ చిటికిన వేణికి మనసుకి, ఈ బొట్టన వేణికి ఆలోచనకి లింక్ ఉందని సార్ ఏదో. ఈ కోపం వచ్చినప్పుడు ఈ లవర్స్ ముందు అది మర్చిపోతున్నారు సార్. అందుకే వాళ్ళతో పాటు ఆ రెండు కూడా పంపించేస్తున్నా సార్. అయినా నేనేదో చేస్తుంటే నువ్వు నన్ను చంపుతావా? 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 చంపు, చంపు, ఇది చంపు. నేను వయసుని మర్డర్ చేసినప్పుడే నాకు అర్థమైపోయిందిరా నీకు దొరికిపోతున్నాను. అందుకే నేను నువ్వు తాగిన కాఫీలో మతిమంది కలిపాను. అయినా నాకు నీ మీద ఏమాత్రం కోపం లేదురా. ఎవరైతే లవర్స్ గొడవాడుకుంటారో ముందు ఎవరు తప్పు ఉంటే చంపేస్తానురా. వాడు చెప్పింది కరెక్టే, కానీ చంపడమే వాడు చేసిన తప్పు. మనలో కోపానికి ఏదో కారణం, దానికి అసంతృప్తి తోడైతే దాన్ని ఈ జనం సైకో అంటారు. నిజానికి ఇప్పుడు ఉన్న ప్రజలందరూ సైకోలే. అందరికీ కోపాలు, అందరికీ అసంతృప్తి. అయినా అమ్మాయిలు ఇంట్లో క్యూట్గా పెరుగుతారు, సొసైటీలో ప్రెజర్తో పెరుగుతారు. ఆ రెండింటిలో ఏది లవర్ దగ్గర చూపించాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతారు, చిన్న చిన్న గొడవలు పడతారు. అదే ఇంటా బయట ప్రెజర్తో పెరుగుతున్న అబ్బాయిలు కాస్త కోపంగా ఉన్నప్పుడు ఇద్దరు కాంప్రమైజ్ అవుతూ లవ్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఎనీవే నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి రిజైన్ చేస్తున్నా. ఇదే నా చివరి కేస్, GF-21 గనా ఫోర్స్లో 21st కేస్. మనకి ఒక పని అన్నా, వస్తువు అన్నా ఇష్టం ఉండాలి. ఒక వ్యక్తి అంటే అభిమానం ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళతో బంధుత్వం ఉండాలి. మనల్ని కనీ పెంచిన అభిమానాన్ని అంటే ప్రేమ ఉండాలి. కానీ ఇవన్నింటికీ మించి ఒక స్పెషల్ పర్సన్ అంటే పిచ్చి ఉంటుంది. కానీ దాని బ్రేకప్ పేరుతో బ్రేక్ చేస్తే ఇలాంటి సైకోలు రావడంలో ఆశ్చర్యం లేదు. కోపాలు, ఈగోలు పక్కన పెట్టి మీరు మీ లైఫ్ను ఒక సరైన మార్గంలో నడిపించుకుంటారని ఆశిస్తూ మీ GF-21.